कांग्रेस पार्टी डिजिटल सभ्यत् नमो कार्यक्रम प्रतिष्ठात्मक प्रारंभु कांग्रेस व्यवहार इंचार्ज मणिकम ठाकूर अट्ला पीसीसी अध्यक्ष रेवंत रेड्डी नेतृत्व में डिजिटल सभ्यत् नमो कार्यक्रम की श्रीक चुट पैस्थिंद प्रधानमंत्री मुख्य नायक राष्ट्र नायकत्व वाली सभ्यता पुनरुद्धरించుకున్న పరిస్థితి కనిపిస్తుంది మిగతా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ సభ్యత్వాన్ని తీసుకోవాలి ప్రతి కార్యకర్త కూడా సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని ఒక రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సందర్భం కనిపించింది ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం మిత్రులారా నవంబర్ 1 నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు देश मొత్తం कांग्रेस श्रेणुलकु पीसीसी अध्यक्षुलकु आदेशालु इव्वडं जरिगिंदि श्रीमती सोनिया गांधी गारु गत नेल 26 तारीख रोजु ढिल्लीलो पीसीसी अध्यक्षुलु इंचार्ज जनरल सेक्रेटरील समावेशान्नि एर्पाटु चेसि देश मొత్తం मीद कांग्रेस पार्टी योक्क सभ्यत्व नमोदु कार्यक्रमान्नि चेपट्टालि अनि चेप्पि समीक्षिंचि వారు అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాన్ని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని అందుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ఆ సమావేశంలో మాణిక్ ఠాగూర్ గారి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే సాంకేతికంగా ఒక ఐడి కార్డు ఇవ్వడం కాదు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకుంటున్నామో ఆ సభ్యుల యొక్క భద్రత ఆ సభ్యుల యొక్క రక్షణ కాంగ్రెస్ పార్టీ దాని ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతి సభ్యుడికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా మాకు అనుమతి ఇవ్వండి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎవరు తీసుకున్నా వారు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబంలో ఒక సభ్యులు ఆ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది శ్రీమతి సోనియా గాంధీ గారిది అని భావించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇవాల మీకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు అధికారం కోసం కొట్లాడుతున్న అధికారంలో ఉండి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చిల్లర మల్లర రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పోటీ లేదు కాంగ్రెస్ పార్టీ అంటే తెల్ల దొరలను రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను ఈ దేశంలో నుంచి తరిమిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు బానిస సంఖ్యలు తెంచి బానిస బ్రతుకులు బతకాల్సిన అవసరం లేదు ఈ దేశంలో స్వేచ్ఛగా సర్వ స్వతంత్రాలతో మన జీవితాలను మనం గడపొచ్చు అని చెప్పి దేశ ప్రజలకు బానిస సంకెళ్ళ నుంచే విముక్తి కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పి 1920 లోనే ప్రపంచానికి ఒక గొప్ప నినాదాన్ని అందించి తెల్ల దొరలకు బ్రిటిషర్స్ కి సహాయ నిరాకరణ తెలపడం ద్వారా ఈ దేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని ఆనాడు నిర్మించింది ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం ఈ ఉప్పు సత్యాగ్రహ నినాదం బ్రిటిషోళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది 1920లో ఒక ఉద్యమం 1930లో ఇంకొక ఉద్యమం 1940లో క్విట్ ఇండియా ఉద్యమం తీసుకొచ్చి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి శాంతియుతంగా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అఖండ సైన్య సంపత్తి ఉన్న
బ్రిటిషర్స్ ని దేశం నుంచి పారదోలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, ఈ దేశం కోసం గాంధీ కుటుంబాలు నాలుగు తరాలు సేవ చేస్తే, మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాలను అర్పించి రక్తాన్ని చిందించి నేల కొరిగి ఈ దేశ సమగ్రతను మహాత్మా గాంధీ గారు కాపాడారు. మళ్ళీ రెండవసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో విచ్ఛిన్న శక్తులు పెట్రేగిపోయినప్పుడు ఆ శక్తులకు ఎదురొడ్డి నిలబడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తీవ్రవాదుల తుపాకీ తూటాలకు బలై శ్రీమతి ఇందిరాగాంధీ గారు తమ రక్తాన్ని ధారబోసి దేశాన్ని సమైక్యంగా ఈ దేశ సమగ్రతను రెండవ తరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణ త్యాగం చేసి దేశాన్ని కాపాడారు. మూడో తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత మీద దాడి జరిగినప్పుడు తన ప్రాణాలను అర్పించి నేల కొరిగిండు, అమరుడైండు తప్ప ఈ దేశ సమగ్రతను దెబ్బతీయలేదు. ఈ మూడో తరంలో కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, రాజీవ్ గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి ఉన్నది. మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు, రెండవ తరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మూడవ తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించి ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీ, నాయకత్వాన్ని అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాలుగో తరంలో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహిస్తున్నారు. గర్వంగా తలెత్తుకొని గొప్పగా మా నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పుకునే అంత గర్వపడే నాయకత్వం మన పార్టీకి ఉంది. ఇవాళ ఇతర రాజకీయ పార్టీల నాయకులను చూస్తే సగం మంది బ్రోకర్లు, మిగతా సగం మంది లోఫర్లు, మిగతా రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తారు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్పేటోళ్ళు, ఈ దేశాన్ని విడగొట్టేటోళ్ళు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి ఇతర రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తుంటే ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశ సమగ్రతను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఇవాళ మనం సభ్యులుగా చేరుతున్నామంటే మన ఆత్మగౌరవంతో తలెత్తుకొని నేను కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యుణ్ణి, నా కుటుంబం కాంగ్రెస్ పార్టీ, నా కుటుంబ పెద్ద శ్రీమతి సోనియా గాంధీ గారని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఈ నవంబర్ ఒకటి. మనందరం కూడా ఈ కార్యక్రమంలో మమేకమై ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే అదొక గుర్తింపు కార్డుగా ఉంటుంది, అదొక డిగ్నిటీగా ఉంటుంది అనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక సభ్యత్వం తీసుకోవడం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఉంటుందనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా విధిగా ఈ సభ్యత్వాన్ని తీసుకోవాలనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన సందర్భంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.